గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తానా ఫౌండేషన్కి మరొకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. తానా ఫౌండేషన్ ప్రస్తుత అధ్యక్షులు గోగినేని శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మీరు ఏవి ద్వారా ఏం చేస్తున్నావు తెలుసుకున్నారు. ఈ 40 ఏళ్ళ తానాలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ముందుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నా టీంని పరిచయం చేస్తానండి. సెక్రటరీ ప్రసాద్ నల్లూరు గారు, ట్రెజరర్ రంజన్ శృంగవరపు గారు, జాయింట్ సెక్రటరీ రమాకర్పయ్య, పాస్ట్ ఫౌండేషన్ చైర్మన్ దిలీప్ కూచిపూడి అండ్ పాస్ట్ ఫౌండేషన్ చైర్మన్ జయశేఖర్ తాలూరి గారు, హరీష్ కోయ గారు, శ్రీనివాస్ లావు గారు, హేమా కానూరి గారు, అనిల్ వీరపనేని గారు, వాసుదేవరెడ్డి చిన్న గారు, అనిల్ లింగనేని గారు అండ్ అవర్ లీడర్ ప్రెసిడెంట్ డాక్టర్ జంపాల్ చౌదరి గారు. ఇప్పటికే మీరు ఏవి చూశారు కాబట్టి ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా కొద్దిగా బ్రీఫ్ చేస్తాను. వీళ్ళతో పాటు చాలామంది టీం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ మాకు హెల్ప్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికీ సుమారుగా ఈ ముందుగా తానా అనేది సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కోసం మొదలైనప్పుడు కూడా మన పితామహులు డాక్టర్ కాకల సుబ్బారావు గారు, గుత్తికొండ విన్నాథ్ గారు కలిసి మన ఊళ్ళు మన ఆత్మలు అక్కడే ఉన్నాయి, మన ఆలోచనలు అక్కడే ఉన్నాయి, ఇక్కడికి వచ్చినాయనే ఉద్దేశంతో వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో తానా ఫౌండేషన్ అనేటువంటి ప్రత్యేక విభాగాన్ని, తానా ఒక్కదానికి అటువంటి ప్రత్యేక విభాగం ఉందండి, 7/24 సర్వీస్కే డెడికేట్ అయినటువంటిది, అటువంటి విభాగాన్ని ఏర్పరిచి ఇప్పటికీ ఇన్నేళ్లలో సుమారుగా 300 కోట్లకు పైగా లక్షలాది మంది ప్రజలకి, వేలాది మంది గ్రామాలకి సేవ చేసి ఉన్నాం. వాటన్నిటికీ సపోర్ట్ చేసినటువంటి అవన్నీ మీరే చేశారు, ఇన్ని 100 కోట్లు కూడా. అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా. అందరికీ ధన్యవాదాలండి. ఇదంతా కూడా గొప్ప లీడర్షిప్, మచ్చలేని లీడర్షిప్ ద్వారా జరిగింది ఇదంతా. అందరికీ ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ తానా ఫౌండేషన్ లీడర్షిప్ని అందరూ కూడా ఎప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పటికీ సుమారుగా 20 కోట్ల 3 మిలియన్ డాలర్ల రిజర్వ్తో తానా ఫౌండేషన్ ఉంటుందండి. కాకపోతే ప్రతి రూపాయి కూడా డెసిగ్నేట్ అయ్యి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలో. సర్ప్లస్ అంటే సర్ప్లస్ కాదు, ఇట్ ఇస్ దేర్ మనీ ఫర్ హెల్పింగ్ అవర్ విలేజెస్. ఇక ఈ 2 ఏళ్ళలో ఏం చేసామంటే ముఖ్యంగా పుష్కరాలు జరిగినాయండి కృష్ణా జిల్లాలో, కృష్ణా నది మీద. దానికోసం మనం వెళ్ళలేని సందర్భంగా 20 లక్షల రూపాయల పైగా ఇక్కడ ప్రజలందరూ పోగేసిస్తే లక్షలాది మంది ప్రజలకి రకరకాలైన సేవలని చేయడం జరిగిందండి. అంతేకాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్లు గిన్నీస్ రికార్డు వచ్చిందండి మనకి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారం చేసిన గిన్నీస్ రికార్డు వచ్చింది. అలాగే ఒకేసారి 100 క్లెఫ్ట్ లిప్ సర్జరీస్ వైజాగ్లో చేసామండి స్మైల్ కేర్ ఫౌండేషన్ ద్వారా. అంతేకాకుండా 100లాది లైబ్రరీని పెట్టాము. ఇవన్నీ కూడా ఎప్పుడూ జరిగే ప్రోగ్రామ్స్కి అదనంగా జరిగినాయండి. ఇకపోతే అందరూ కూడా మనందరం విలేజించి వచ్చామనే ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రాములు, విద్య, వైద్య మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాములని ఒకతాటి మీద తేవడం కోసం, మన ఊరి కోసం అనే అంబ్రెల్లా ప్రాజెక్ట్ని అన్వీల్ చేసి హనుమాన్ జంక్షన్లో కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి జంక్షన్ పాయింట్లో మొదలుపెట్టి ఇప్పటి వరకు చాలా ప్రోగ్రాములు చేసామండి. అందరం కూడా విలేజించి వచ్చామండి. మనం వెళ్ళకపోతే కనుక ఊరి మన మర్చిపోతే మనం ఊరిని మర్చిపోతాం. కానీ కనెక్ట్ అవ్వాలంటే ఎంతో ఖర్చు ఉండదు. $600 ఐక్యాంతో ఫర్ ఎవర్ గుర్తుంటుందండి. ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి అంటే తానా ఫౌండేషన్కి 2 ఉన్నాయి. చాలా చారిటీ వర్క్లకి ఏదో ఒక దాంట్లో అంటే స్కాలర్షిప్స్లో కానీ, ఆర్ఫనేజ్లో కానీ, దేంట్లో ఉన్న వెజ్ క్యాన్సర్ క్యాంప్లో కానీ ఉండొచ్చు, కానీ తానా ఫౌండేషన్ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది. అది ఒకటైతే, రెండోది ఆ కార్యక్రమాలన్నీ దాత ఏ ఊళ్ళో అడిగితే ఆ ఊళ్ళో చేస్తుంది. అంటే మనకి సర్వ్ చేసినటువంటి మన సేవకులకు కానీ, పూర్ పీపుల్కి కానీ, వాళ్ళకి మీ సమక్షంలో, మీ బాబాయిలు తాతలు సమక్షంలో వాళ్ళ కోఆర్డినేషన్ జరుగుతుంది. కాబట్టి ఊరు మన మర్చిపోకూడదు, మనం ఊరు మర్చిపోకూడదనే ఉద్దేశంతో మన ఊరి కోసం అనే ప్రోగ్రాం కింద అన్ని కార్యక్రమాలని సంకలనం చేసి బ్రహ్మాండంగా చేస్తున్నాము ప్రోగ్రామ్స్. ఈ సందర్భంగా అందరికీ ఇన్స్పైర్ చేయడం కోసం రిమెంబర్ ద రూట్స్, లెట్ రన్ అండ్ వాక్ ఫర్ విలేజెస్ అని 5K వాక్ అండ్ రన్ పెడితే 16 సిటీస్లో, సెయింట్ లూయిస్లో కూడా బ్రహ్మాండంగా వచ్చారు జనం. మీ అందరికీ గుర్తున్నట్టు మీరే చాలామంది వచ్చుంటారు. అటువంటి ద్వారా వచ్చినప్పుడు ఎక్యూట్ వెదర్, డెట్రాయిట్లో కానీ, వాషింగ్టన్ డిసి కానీ, కుండపత వర్షంలో కూడా జనాలు వచ్చి సపోర్ట్ చేశారు. మనందరం మన గ్రామాలతో కనెక్ట్ అయ్యి ప్రూవ్ చేశారు. ఆ డబ్బుని మేము చాలా చక్కగా వాడాము. మన చైతన్య సమంతిలో 52 ప్రోగ్రాముల్లో 40 ప్రోగ్రాములు తానా ఫౌండేషన్ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. వాటిలో లైబ్రరీ కానీ, క్యాన్సర్ కానీ, వీటికి అదనంగా
చెస్ టోర్నమెంట్ ద్వారా వందలాది మంది స్టూడెంట్స్కి, అమ్మాయిలకి అబ్బాయిలకి సమానంగా ప్రతి జిల్లా నుంచి 5 అబ్బాయిలు 5 అమ్మాయిలకి బ్రహ్మాండంగా స్కాలర్షిప్స్ పుస్తకాలు అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమాలన్నిటికీ ఆశీర్వదిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ముగించే ముందు రాబోయే టీంకి నా కంగ్రాచులేషన్ చెప్తున్నానండి, రాబోయే టీంకి, అలాగే శుభాభినందనలు, అలాగే సతీష్ వేమన గారి ఆధ్వర్యంలో రాబోయే టీంకి శుభాభినందనలు చెప్తున్నానండి. దాంతోపాటు నాకు అత్యంత ఆప్తుడు సాఫ్ట్ స్నేహితుడైనటువంటి జయశేఖర్ తాలూరు గారికి కూడా రాబోయే దాంట్లో ఫౌండేషన్ ప్రోడక్ట్. We have a vision, we two both has a vision that Tana Foundation should lead Tana one time and we make it sure. And I congratulate him, I wish him all the best. Thank you all. Thank you Gogane Srivas garu. Foundation sabhyulandariki dhanyavadalu. Dr. Jampal Chowdhury garu dhanyavadalu. Tana samsthatulo paate putti Tana ki నలుగురు అధ్యక్షుల్ని అందించినటువంటి ఇంకొక గొప్ప తెలుగు సంఘం. అక్కడ కూడా తెలుగు మూలాలు చాలా ఉన్నాయి. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ 25, 26, 27 తారీఖుల్లో తానాలాగానే 40 వసంతాల పండుగను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ వారు, డెట్రాయిట్ తెలుగు సంఘం వారు ఆహ్వానిస్తున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ 2015-17 సంవత్సరానికి ఉప్పులూరు వెంకట సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం. ఇప్పటికే బాగా కాలాతీతమైపోయింది, నేను చాలా త్వరగా ముగిస్తాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళల్లో ఫౌండేషన్ నుంచి కొంతమంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కొంతమంది, ఇండిపెండెంట్గా ఎలక్టెడ్ వాళ్ళు కొంతమంది అందరూ కలిసి బ్యాక్గ్రౌండ్ బాడీ అండ్ ఓవర్సీయింగ్ బాడీ టు మేక్ షూర్ ఎవ్రీబడి కంటిన్యూస్ టు ఫాలో ద బైలాస్ అండ్ ద లాస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ విషయంలో ఇంట్రడ్యూస్ చేసే వారందరూ కూడా లాస్ట్ 2 ఇయర్స్ బాగా కష్టపడ్డారు. అందరూ తానాకే పాటు పనిచేశారు. అందరికీ చాలా డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటాయి, చాలా షేడ్స్ ఒపీనియన్ ఉంటాయి, కానీ చివరిలో మొదట్లో చివరిలో అన్ని చోట్ల కూడా అందరూ కలగట్టుకుని తానా కోసమే పనిచేశారు అని హృదయపూర్వకంగా నేను చెప్పగలను. ఇందులో మొదలు సాగర మల్లిశెట్టి గారు, సెక్రటరీ ఆఫ్ తానా బీఓడి, చలపతిరావు కుండ్రకుంట గారు, ట్రెజరర్ ఆఫ్ తానా బీఓడి, డాక్టర్ నరేన్ కొడాలి గారు ఉన్నట్టు లేరు, ఆయన పాస్ట్ డైరెక్టర్, ఈ వాజ్ ఎ పాస్ట్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తర్వాత జయరామ్ కోమటి గారు, మీరందరికీ తెలుసు, జయరామ్ కోమటి గారు ఇంతకుముందు ఉన్నారు. ఆయన ఒక రకంగా తానాకి అన్ని రకాలుగా సహాయం అందించే పెద్ద మనిషి. శ్రీనివాస జారుగులు గారు, ఈజ్ వన్ ఆఫ్ ది ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ డైరెక్టర్ ఆఫ్ తానా బీఓడి. మోహన్ అన్నపనేని గారు, ఈ వాజ్ ఎ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తానా అండ్ బోర్డ్ డైరెక్టర్. He is the one instrumental in making sure that the team square that was earlier referenced is in good position and working very well all over the country. Unfortunately, he was not able to be here today. Satish Veman garu, our incoming president garu, is not here. Madhu Tata garu, secretary garu, in India lo undavalsi vachindi. Mali Venam garu, he could not come. తానా ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస గోగినేని గారు, తానా ఫౌండేషన్ సెక్రటరీ అండ్ మెంబర్ ఆఫ్ బీఓడి డాక్టర్ ప్రసాద్ నల్లూరి గారు, నిరంజన్ శృంగవరపు గారు, ఫౌండేషన్ ట్రెజరర్ అండ్ మెంబర్ ఆఫ్ బీఓడి, రమాకాంత్ కోయా గారు, ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ మెంబర్ ఆఫ్ బీఓడి. These are all my colleagues that worked very hard over the last 2 years. We did face many foreseen and unforeseen difficulties and many positive things. We were able to overcome all of them.
and make use of all the facilities, and we are here today in the throne of the success of 21st Tana conference, looking forward for the future. Jampal Chaudhary garu, past president, is also a member of BOD. Thank you all very much. Thank you all, my team. Thank you. Board Chairman Venkata Subbarao gariki, board sabhyulandariki dhanyavaadalu. Tana adhyakshulu, tana karyavargi sabhyulu, tana sabhyulu, 35,000 mandi తాము ఎంచుకున్నటువంటి రంగాల్లో రాణిస్తూ అది విద్యారంగమో పారిశ్రామిక రంగం వ్యాపార రంగం ఏ రంగమైనా కూడా తెలుగు జాతికి వన్నె తెస్తున్నారు. తానా అధ్యక్షులు ఈ 40 ఏళ్లలోనూ తాము ఎంచుకున్నటువంటి వృత్తుల్లో రాణిస్తూనే సమాజ సేవ, తెలుగు భాష, సాహిత్యం వీటన్నిటి పట్ల విశేషమైనటువంటి అనురక్తిని చూపిస్తూ వాటి పట్ల నిబద్ధతతోటి 40 ఏళ్లలో చాలామంది లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. దాని ద్వారా తానాకి చాలా మేలు జరిగింది. తెలుగుని 10 కాలాల పాటు వెలిగిస్తూ వెళ్ళడానికి తానా తరపు నుండి కృషి చేసినటువంటి అధ్యక్షుల్లో అగ్రగణ్యులుగా తెలుగు నేలకి, తెలుగు వారందరికీ తెలిసినటువంటి వ్యక్తి డాక్టర్ జంపాల చౌదరి గారు. డాక్టర్ జంపాల చౌదరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మన అందరం కరతాళ ధ్వనులతోటి ఆహ్వానిద్దాం. సాహిత్యాన్ని, సమాజ సేవని తానాకి రెండు కళ్ళుగా అయితే సాహితీ శిఖరం డాక్టర్ చౌదరి గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ కేసీ. నలభై సంవత్సరాల చరిత్ర గలటువంటి ఒక మహాసంస్థ 40 ఏళ్ల క్రితం ఒక విత్తనంలా ఉండి ఈరోజు వటవృక్షంలా పెరిగిన ఒక మహాసంస్థ. ఈ సంస్థకి నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి సమస్త తానా సభ్యులకి మరొక్కసారి నా వందనం. ఒక అంటే తానా సంస్థ గురించి ఇందాక నేను 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము. ఇందాక లక్ష్మీప్రసాద్ గారు కూడా ఒక మాట అన్నారు. మీకు ఒక కథ చెప్తాను, కథ కాదులేండి. 2-3 నెలల క్రితం న్యూజెర్సీలో ఒక మహిళ, ఆమె బిడ్డ హత్యకావ్యం పడ్డారు. ఇది మధ్యాహ్నం, ఈ సంఘటన పొద్దున జరిగింది, మధ్యాహ్నం డిస్కవర్ చేయబడింది. అది జరిగిన వెంటనే బోర్డు మీటింగ్లో ఉన్నటువంటి టీమ్ స్క్వేర్ సభ్యులు బోర్డు మీటింగ్ నుంచి తప్పుకుని వెళ్ళి మరి ఆ సంఘటనలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సాయపడటం మొదలుపెట్టారు. రాత్రి 1:30కి నాకు ఢిల్లీలో ఉన్న అమెరికన్ ఎంబసీ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడో ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు చనిపోయారట, దాని గురించి ఇక్కడ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది, దాని గురించి ఏం జరిగిందో మీరు చెప్పండి అని. ఆ ఫోన్ చేసిన ఆయన ఒక ఎఫ్బిఐ ఏజెంట్. అంటే అమెరికాలో ఏ మూల తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా ఆ విషయం తెలిసి వారికి సహాయం చేసే సంస్థ అని మేం చెప్పుకోవటం కాదు, మనం చెప్పుకోవటం కాదు, అమెరికన్ ఎంబసీ వారు ఇండియా నుంచి కూడా పిలిచి మనల్ని అడుగుతున్నారు. అంటే మన సంస్థ ఈ సేవారంగంలో ఎంత ముందుకు వెళ్ళింది, ఎంత ఎత్తున ఉంది అన్నది మనందరికీ అర్థమవుతూ ఉంది. ఓకే, అలాగే ఆ మర్నాడు కూడా నన్ను ఫాక్స్ న్యూస్ వారు కానీ, ఏపీ న్యూస్ సర్వీస్ వారు కానీ, అక్కడ ఫిలడెల్ఫియాలో లోకల్ రేడియో స్టేషన్లు కానీ వారందరూ కూడా మన తానాన్ని పిలిచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ వాటిని ప్రసారం చేస్తూ వచ్చారు. అది మన సంస్థకి ప్రపంచవ్యాప్తంగా దొక్కినటువంటి గౌరవం. అంత గౌరవం ఉన్నటువంటి సంస్థకి నేను ఒక కార్యకర్తగా ఉండటం నా అదృష్టం. పెద్దలు పునాదులు వేస్తూ వచ్చారు.
గుత్తికొండ రవీంద్రనాథ్ గారు ఈ సంస్థను ఆవిర్భావానికి కృషి చేశారు. కాకర్ల సుబ్బారావు గారు ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ సంస్థని పెంచి పోషించారు. ప్రతి సంవత్సరము ప్రతి టర్మ్లోనూ కూడా తానా నాయకవర్గం ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకువస్తుంది. ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆ తర్వాత దాన్ని మిగతా భారత అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కాపీ కొట్టడం మొదలెడతారు. మిగతా తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అదే పథకాలను తీసుకుంటారు. ఈ రకంగా మిగతా వాళ్ళందరికీ కూడా మనం మార్గదర్శిగా నిలుస్తున్నాం, అగ్రపదంలో అగ్రపదగామిగా ఉంటున్నాం. సరే, అయితే మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఏం చేసామన్నది ఒక్కసారి సమీక్షించుకుందాం. మొట్టమొదటిసారిగా అమెరికాలో ఉన్న తెలుగు వారికి సహాయకారిగా ఉండటమే కాకుండా ఆపత్తుకు వెళ్ళకముందే మనం తయారీగా ఉండటానికి ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తూ తానా కేర్స్ అన్న కొత్త పథకాన్ని మొదలుపెట్టాము. ఈ తానా కేర్స్ పథకం కింద దాదాపు 100 కార్యక్రమాల్ని గత 22 నెలల్లో నిర్వహించాము. వీటిలో ముఖ్యంగా బోన్ మ్యారో రిజిస్ట్రీ పథకం, కొన్ని వేల మందిని మనము ఈ బోన్ మ్యారో రిజిస్ట్రీలో చేర్చగలిగాము. దీనివల్ల మాకు తెలిసి కనీసం 3 వ్యక్తులకి ప్రాణదానం జరిగింది వీళ్ళ ఈ బోన్ మ్యారో మ్యాచ్లు గుర్తించడం వల్ల. సో ఇలాంటివి భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయన్న ఆశ నమ్మకం కూడా మాకున్నాయి. ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాము. అలాగే పిల్లల్లో తమ శక్తిని పెంపొందించడానికి క్యూరీ సంస్థతో కలిపి క్యూరీస్ తానా నేషనల్ మ్యాథ్ అండ్ స్పెల్లింగ్ కాంపిటీషన్స్ మొదలుపెట్టాము. ఇందాక మీరు చూశారు పిల్లల్ని, ఇక్కడ విన్నర్స్ని. ఇది మనం ఇక ప్రతి సంవత్సరం చేయబోయే ఒక కార్యక్రమం. ఇది ఒక కొత్త కార్యక్రమం. ఇవి కాకుండా ఎల్లలు లేని తెలుగు అన్న పథకం కింద ప్రపంచమంతా కూడా తెలుగు వెలగాలి అన్న కోరికతో తెలుగు మాతృభాషగా ఉండి తెలుగు రాని వారి కోసం, తెలుగు నేర్చుకోవడం కోసం మనము ఇక్కడ పాఠశాల అన్న కార్యక్రమాన్ని నిర్వర్తించడమే కాకుండా తెలుగువాణి ట్రస్ట్తో కలిసి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో అక్కడ తెలుగువారికి చదవటం రాని తెలుగు మాతృభాషగా కలిగిన తెలుగు వారికి 10,000 మందికి తెలుగు నేర్పాలి అన్నటువంటి సంకల్పంతో ఎల్లలు లేని తెలుగు అన్న కార్యక్రమం ప్రారంభించాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ నెలలో 3,000 మంది శిక్షణ పొందుతున్నారు. రేపు జూన్ 18న వాళ్ళందరూ కూడా ఒక పెద్ద స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోబోతూ ఉన్నారు. ఇవన్నీ చేయగలగటానికి నా వెనుక ఒక మంచి కార్యనిర్వాహక వర్గం ఉంది. ఓకే, వారందరినీ మీకు ఒకసారి పరిచయం చేస్తాను. రవి పొట్లూరి, జాయింట్ సెక్రటరీ గారు. ఓకే, మధు తాత, సెక్రటరీ గారు. మురళీ వెన్నం, ట్రెజరర్ గారు. మోహన్ నన్నపనేని, పాస్ట్ ప్రెసిడెంట్ గారు. ఓకే, రవి పొట్లూరి, జాయింట్ సెక్రటరీ గారు. రాజేష్ అడుసుమెల్లి, జాయింట్ ట్రెజరర్ గారు. అంజయ్ చౌదరి లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్. అశోక్ బాబు కొల్ల, కల్చరల్ కోఆర్డినేటర్. రజనీ ఆకురాతి, ఉమెన్స్ ఇష్యూస్ కోఆర్డినేటర్. గౌతమ్ గుర్రం, కౌన్సిలర్ ఎట్ లార్జ్. వీరు కాకుండా రీజనల్ కోఆర్డినేటర్స్గా జనార్దన్ నిమ్మలపూడి, క్యాపిటల్ రీజన్. ప్రకాష్ బత్తినేని, మిడ్ అట్లాంటిక్ రీజన్. శ్రీనివాస్ కొల్లిపర, న్యూ ఇంగ్లాండ్ రీజన్. అనిల్ ఎలమంచలి, సౌత్ ఈస్ట్ రీజన్. సతీష్ వేమూరి, వెస్ట్ రీజన్. వినోద్ చనమోలు, మిడ్వెస్ట్ రీజన్. లక్ష్మీదేవినేని, న్యూయార్క్ రీజన్. శివరామ్ యార్లగడ్డ, నార్త్ రీజియన్. శివరామ్ యార్లగడ్డ గారు లక్ష్మీప్రసాద్ యార్లగడ్డ గారి కుమారుడు. హరిప్రసాద్ బండ్ల, నార్త్ సెంట్రల్ రీజియన్. భాస్కర్ బండి, నార్త్ వెస్ట్ రీజియన్. రవి సామినేని, ఒహాయో వ్యాలీ రీజియన్. సత్యావాసిరెడ్డి, రాకీ మౌంటైన్స్ రీజియన్. సుధాకర్ కొర్రపాటి, యాపలేచిన్ రీజియన్. రాజా సూరపునేని, సౌత్ సెంట్రల్ రీజియన్. శ్రీకాంత్ పోలవరపు, సౌత్ వెస్ట్ రీజియన్. అన్నపూర్ణ నిమ్మగడ్డ, కెనడా రీజియన్. డాక్టర్ వెంకట సుబ్బారావు ఉప్పులూరి, చైర్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ డాక్టర్ శ్రీనివాస గోగినేని, చైర్మన్ తానా ఫౌండేషన్. దిస్ ఈజ్ ద టీమ్,
that helped us lead Tana for the last 22 months. Chaudhary garu okalanu pilavatam marchipoyaru ee karyakramallo Chaudhary garu tho samananga inka ekku kashtapadda Aruna Jampala garini tappakanda stage meediki aavudiki ishtam lekapoyina Manjulata garu meeru vembadi petti teeskoni raavalsindiga korusukuntunnamandi. నా సహచరులందరికీ కూడాను ఒక జ్ఞాపికను అందజేయబోతున్నాము.